హోరాహోరీగా జరిగిన ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ విజయం సాధించి నగర పంచాయతీలో జెండా ఎగరవేసింది. మొత్తం 20 వార్డులకు గాను 1వ వార్డులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పుప్పాల పండు, 2వ వార్డులో జనసేన పార్టీ అభ్యర్థి గోపిశెట్టి సత్యవతి, 3వ వార్డులో టీడీపీ అభ్యర్థి మోపిదేవి సత్యవతి, 4వ వార్డులో టీడీపీ అభ్యర్థి బత్తుల శ్యామల, 5వ వార్డులో వైఎస్ఆర్సీపీ రెబల్ అభ్యర్థి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన తిరుమారెడ్డి మాధవి, 6వ వార్డులో జనసేన అభ్యర్థి గుర్రాన నాగలక్ష్మి, 7వ వార్డులో టీడీపీ అభ్యర్థి కిమిడి అరుణకుమారి, 8వ వార్డులో టీడీపీ అభ్యర్థి బొల్ల వీరశ్వేత, 9వ వార్డులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగ జ్యోష్ణాదేవి, 10వ వార్డులో జనసేన అభ్యర్థి నేరెళ్ల ప్రసన్న, 11వ వార్డులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దొడ్డి జగదీష్, 12వ వార్డులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కట్టా రవీంద్రనాథ్ ఠాగూర్, 13వ వార్డులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జామి హైమావతి, 14వ వార్డులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గేదెల అప్పారావు, 15వ వార్డులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కటికతల జాన్ వెస్లీ, 16వ వార్డులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పడాల శ్రీనివాసరెడ్డి, 17వ వార్డులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జిల్లా పెద్దిరాజు, 18వ వార్డులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎండి అష్రాఫ్ ఉన్నీసా, 19వ వార్డులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నిమ్మల నాగేశ్వరరావు, 20వ వార్డులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మోటుపల్లి కుమారి విజయం సాధించారు. ఈ సందర్భంగా పలువురు విజేతలు బీసీఎన్ న్యూస్ తో మాట్లాడుతూ తమను గెలిపించిన ఓటర్లకు, సహకరించిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఏదైతే ఆశించారో మరి ప్రజల పక్షాన మేమందరం కూడా ఉండడానికి ఈ రోజున 1వ వార్డు ఆక్వీడు నగర పంచాయతీలో 1వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నన్ను గెలిపించినటువంటి ప్రజలందరికీ కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా పార్టీ అధ్యక్షులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అండి, 12 వారి నుంచి నేను 350 ఓట్ల నిరాశతోనే ఎక్కాను. మరి నా విజయానికి ముఖ్య కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పథకాలు అయ్యే దానివల్ల, ఆ విషయంలో నాకు పార్టీ పరంగా నాకు అన్ని విధాలుగా సహకరించిన పుప్పాల వాసుదేవ్ గారికి, అలాగే ఆల నాని గారికి, అలాగే మన సర్రాజ్ గారికి, అలాగే గోత్ర రాము గారికి, అలాగే మేకశేష్ గారు కూడా పాల్గొని చేసి మా వారిలో తిరిగారు. అలాగే మన నర్సాపురం మున్సిపల్ చైర్మన్ జయరాజ్ గారు, ఆవిడ ఆయన భార్య అయిన వెంకటరమణ గారు, అలాగే మోసిన్ రాజు గారు, వీళ్ళందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ. నా పేరు గేదెల అప్పారావు. నేను 14వ వార్డులో పోటీ చేయడం జరిగింది. ఆ వార్డులో ప్రజలందరూ కూడా నాకు సహకరించి ఈ రోజున గెలుపుకి కారణమయ్యారు. ప్రధానంగా ఆ వార్డులో అనేక మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్య, కరెంటు సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా నేను పరిష్కరించడం కోసం బోర్డులో ప్రయత్నం చేసి ఆ సమస్యలను పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చాను. నా పేరు పావాల శ్రీనివాసరెడ్డి. 16వ వార్డు మొదటిగా పోటీ చేసి 101 మెజార్టీతో నెగ్గాను. నేను 16వ వార్డు ప్రజలకి ఎంతో రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నవరత్నాలు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఇంటికి కూడా చేరేటట్టు వాళ్ళకి ఎంతో తోడు నీడగా ఉంటారని సందర్భంగా తెలియజేస్తూ సెలవు చేశాను. గారు నా భార్య 2వ వార్డు ప్రజలు, జన సైనికులు, జన 2వ వార్డు ఓటర్లు, దేవుళ్ళు అందరూ కూడా నా భార్యని అత్యధిక మెజార్టీతో నెగ్గించినందుకు మీ అందరికీ శిరస ఉంచి పేరు పేరున నమస్కరిస్తున్నాను. ఈ గెలుపు నాది కాదు, మీదే. మీకు ఏమైతే నేను హామీ ఇచ్చానో ఆ ఇన్ని కూడా అందరినీ కలుపుకుంటూ తప్పకుండా మీ మన 2వ వార్డుని 20వ వార్డులోనే అత్యద్భుతంగా సుందరంగా ఒక మోడల్గా చేయాలని నా కోరిక. మీకు ఏమైతే మాట ఇచ్చినా తప్పకుండా అవన్నీ నేను చేస్తానని చెప్తున్నాను. ఈరోజు మేము వైసీపీ జెండా ఎగరవేస్తాం ఆకివీడు టౌన్లోని. మమ్మల్ని గెలిపించిన కార్యకర్తలకి, వెనకాల ఉన్న ఓటర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అండి. ఆకివీడు రూపురేఖ లేకుండా మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తామని, అందరూ కలిసి కలిసికట్టుగా పనిచేస్తామని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలండి. మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మేమందరం గెలవడానికి కారణం ముఖ్యంగా జగనన్న ప్రవేశపెట్టిన ప్రవేశపెట్టిన పథకాలే దీనికి కారణం. అలాగే మాకు సపోర్ట్ చేసిన నాయకులందరికీ కూడా పేరు పేరు చెప్పిన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఆకివీడు నగర పంచాయతీకి వైఎస్ఆర్ జెండా ఎగరవేసిన అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ. నగర పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో 8వ వార్డుగా పోటీ చేశాను. నేను టీడీపీ పార్టీ నుంచి 8వ వార్డు కౌన్సిలర్గా. నా పేరు బొల్ల వీరశ్వేత. మా వార్డు మెంబర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నన్ను గెలిపించినందుకు, అలాగే మా ఎమ్మెల్యే గారికి, మా టీడీపీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను 4వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేశాను. బత్తుల శ్యామల. మా వార్డు అందరూ నన్ను గెలిపించారు. వాళ్ళందరికీ కృతజ్ఞత. జనసేన కుర్రోళ్ళు కూడా సపోర్ట్ చేశారు, వాళ్ళకు కూడా కృతజ్ఞత. ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల్లో 7వ వార్డు మెంబర్గా పోటీ చేశాను. అందరూ టీడీపీ తరఫున పోటీ చేశానండి. ప్రజలందరూ మాకు ఎంతో సహకరించారండి. ప్రజలందరూ 7వ వార్డు ప్రజలందరికీ హృదయపూర్వక తెలియజేస్తున్నాను.
నగర పంచాయతీ ఎలక్షన్లో ఆరో వార్డు నుంచి జనసేన టీడీపీగా టీడీపీ కౌన్సిలర్గా పోటీ చేశాను. నాకు ఆరో వార్డులో ప్రజలందరూ టీడీపీ జనసేన ప్రజలందరూ చాలా సహాయ సహకారాలు అందించారు. అలాగే కూడా నేను అందరికీ వాళ్ళకి ఏ విధంగా సహాయపడగలను అన్నీ నేను వాళ్ళకి చేసి పెడతాను. తర్వాత అన్నీ అశ్రద్ధగా భావించను అని నేను మాటిస్తున్నాను. మూడో వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బొగ్గుదేవి సత్యవతి నా భార్యను నిలబెట్టడం జరిగింది. మాకు ఓటు వేసి గెలిపించిన మూడో వార్డు ప్రజానీకానికి మా ధన్యవాదాలు. వార్డు ప్రజలందరూ కూడా మాకు ఎన్నో సహాయ సహకారాలు చేశారు. గెలిచి కూడా మాకు చాలా సహాయ సహకారాలు చేశారు. ఎత్తుని వార్డు ప్రజల్ని వాళ్ళకి ఏ అవసరమైన ప్రతి విషయాల్లో కూడా ముందుండి వాళ్ళకి నగర పంచాయతీ ఎన్నికల్లో మాది కాదు. పదకొండవ వార్డు అభ్యర్థిగా పోటీ చేశాను. 11వ వార్డు గ్రామ ప్రజలందరూ నన్ను 152 ఓట్లు మెజార్టీతో గెలిపించి బాగా సహకరించారు. వాళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. అలాగే అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులకి అలాగే 11వ వార్డు ప్రజలకి నా ధన్యవాదాలు. నా పేరు కటికతల జాన్ వెస్లీ. నేను 11వ వార్డుకి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేశాను. ఆకివీడు మండలంలోని నగర పంచాయతీలో అత్యధిక మెజార్టీ 557 ఓట్ల మెజార్టీ ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మా గ్రామానికి ధర్మపురం గ్రామం ధర్మపురం అగ్రహారం మా గ్రామానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.